కృష్ణా జిల్లా కన్నీ జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు సామాజిక దూరం పాటిస్తూ ఆందోళన చేపట్టారు. పని కోల్పోయిన కాలానికి భవన నిర్మాణ కార్మికులకు కరువు భత్యం కింద నెలకు 10,000 తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని ఇసుకను తక్షణమే ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించకపోతే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మంత్రి గారికి భవన నిర్మాణ కార్మికులుగా మేము చేసుకునే విన్నపం ఒకటే, అయ్యా మీరు అధికారంలోకి రాగానే ఇసుకలో అక్రమం జరుగుతున్నదని ఇసుకను పూర్తిగా ఆపేశారు. ఇసుకను ఆపేసినందువల్ల కృష్ణా జిల్లాలో 2 లక్షల కుటుంబాల ఇసుక మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా పని పోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున తక్షణమే విడుదల చేయాలి. అలా ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటికే పడ్డ సందంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి వచ్చి లాక్డౌన్ విధించి 60 రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికులకి ఎక్కడా కూడా ఎటువంటి సహాయ చర్యలు కూడా చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో 170,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా దాంట్లో భవన నిర్మాణ కార్మికులకి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 20 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా దాంట్లో కూడా భవన నిర్మాణ కార్మికులకు 1 రూపాయి కేటాయించలేదు. నిన్న మాత్రం నిర్మలా సీతారామన్ గారు మాత్రం భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో 3,599 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. అట్లాగే 2.20 కోట్ల మంది నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి గాని భవన నిర్మాణ రంగాన్ని అంటి పెట్టుకుని ఉన్న కార్మిక సంఘాలకు కానీ ఎవరికి కూడా 1 రూపాయి రాలేదు. ఈ మధ్య కాలంలో హోంశాఖ సహాయ కార్యదర్శి కిషన్ రెడ్డి గారు ఏపీలో 189 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలియజేశారు. దాంతో నుంచి కూడా 1 రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ముఖ్యంగా భవన ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఒకటేనయ్యా, మీరు అనేక రకాల రంగాల కార్మికులకి అనేక రంగాల వాళ్ళకి మీరు సహాయాలు అనేక రకాలుగా చేస్తున్నారు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులు కూడా ఓటేస్తేనే మీరు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. భవన నిర్మాణ కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 25 లక్షల కుటుంబాలు ఈ భవన నిర్మాణ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ప్రజలే, వాళ్ళు ఓటేస్తేనే కూడా మీరు గెలిచారని చెప్పని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా కార్మికులు ప్రజలను గుర్తించి మాకు పని చేసుకునే ఎసులుబాటుని కల్పించి ఇసుకని సరసమైన ధరలో ఆన్లైన్ పద్ధతిని మార్చి అందరికీ కూడా అందే విధంగా ఇసుకను ఉచితంగా అందజేయాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలంటే వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు తక్షణమే ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను నిలదొక్కునేందుకు 20 లక్షల కోట్ల బడ్జెట్ లో భవన నిర్మాణ కార్మికులకు కూడా 100,000 రూపాయలు వడ్డీ లేని రుణం సబ్సిడీతో కూడింది కేటాయించాలని చెప్పని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోవిడ్-19 సెంట్రల్ టీమ్ మచిలీపట్నం వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో కేంద్ర ప్రభుత్వం శరతుల్తో కూడిన లాక్డౌన్ పొడిగింపు వలన యథేచ్ఛగా వ్యాపారులు షాపులు తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వెహికల్స్ అన్ని రోడ్డు మీద రద్దీగా తిరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్ లో స్క్రీనింగ్ టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నారు. వినియోగదారులు కామన్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. విశాఖ జిల్లా పాయకారావుపేటలో ఫాస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదుగా 350 మంది ఫాస్టర్లకు నిత్యావసర సరుకులు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ పాయకారావుపేట ఫాస్టర్స్ అందరికి నిత్యావసర సరుకులు అందించిన కేటీసీ ఎస్బీసీ సంస్థ వారికి అభినందించారు. మనం తట్టుకోవాలంటే మనం అందరం కూడా ఇంకా కొంచెం దూరంగా
విశాఖ జిల్లా గాజువాకలో ఒకవైపు ప్రజలు పోటగడని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం అని వామపక్ష నేతలు ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గాజువాక వామపక్షాల ఆధ్వర్యంలో 100 అడుగుల రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ లాక్డౌన్ అనేది ప్రకటించిన తర్వాత, కరోనా వ్యాధి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశాల మేరకు ఎక్కువ మంది కార్మికులు, కష్టజీవులు, ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం ఉన్నటువంటి దశలో కరెంటు బిల్లు ఎవరో చెల్లించొద్దు, ఆస్తి పన్ను ఎవరో చెల్లించొద్దు అని చెప్పేసి ప్రభుత్వమే ప్రజలకి ప్రకటన చేసింది. కానీ దొరిదారిని ఏం చేస్తున్నారంటే, మళ్ళీ మీరు కరెంటు బిల్లు కట్టకపోతే మేము మీటర్ తీసేస్తాం, కరెంటు ఆపేస్తాం అని చెప్పేసి మళ్ళీ బెదిరింపులు చేస్తున్నారు. అయినా ప్రజలు ఏదో ఇబ్బంది పడి బిల్లులు కట్టారు. ఇప్పుడు మళ్ళీ డబల్ ఉన్న దాని మీద రెట్టింపు వేసి 1,000 ఉంటే 2,000, 500 ఉంటే 1,000, 100 ఉంటే 200 అలా డబల్ వేసి ఈరోజు ప్రజలు కరెంటు బిల్లులు పంపడం జరిగింది. దీనివల్ల ప్రజానీకమంతా కూడా చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. మరి మున్సిపల్ రాష్ట్ర కమిటీగా మున్సిపల్ కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు తగ్గించాలి, 3 మాసాలు కరెంటు బిల్లుని రద్దు చేయాలి, పెంచిన కరెంటు బిల్లు తగ్గించి పూర్వం లాగే వసూలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి రాష్ట్ర మున్సిపల్ ఏపీ ఫెడరేషన్ పిలిపించింది. దాంట్లో భాగంగానే మున్సిపల్ కార్మికులు కూడా ప్రజల్లో భాగం, మనం కూడా ఇళ్లలో ఉంటున్నాం, అద్దెలలో ఉంటున్నాం, సొంత ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి మనకు కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల భారం పడుతుంది కాబట్టి మన కష్టంలో అదో పార్ట్ కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి. విజయనగరం జిల్లాలో ప్రజల నుండి అర్జీల సేకరణకు అధికారులు సోమవారం నుండి తిరిగి శ్రీకారం చుట్టారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు తమ ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా వెనుతలు అందించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు గాను కలెక్టరేట్ కార్యాలయం నుండి 2 ఫోన్ నంబర్ల ద్వారా ఉదయం 10 గంటల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం కూడా మనము స్పందన రోజుగా నిర్ణయించుకొని ఆ రోజు ప్రజా సమస్యల్ని వినటం, ఆ సమస్యల పరిష్కారం చేయటం అన్నది మన జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొత్త రాష్ట్ర ప్రభుత్వం హామీ అయినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వారం వారం రివ్యూ చేసేటటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లన్నీ ఎస్పీలను రివ్యూ చేసేటటువంటి అంశం స్పందన కార్యక్రమం. అది గత కొద్ది రోజులుగా మరి నిర్వహించలేకపోయాము. కారణం ఏంటంటే కోవిడ్-19 రావడం వల్ల, ప్రజలు వచ్చే అవకాశం కూడా లేకుండా ఉండడం వల్ల, రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల మరి వారందరూ ఊర్లలోనే ఉండిపోవడం జరిగింది. మరి వారిని అటెండ్ కాని పరిస్థితులు కూడా గమనించాము. అయితే ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా లాక్డౌన్ కంటిన్యూ చేయడం వల్ల మరి ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అని తెలుసుకోవడానికి కోసం మన జిల్లాలో విజయనగరంలో నూతనంగా ఫోన్ ఇన్ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. 10 గంటల నుంచి 1 గంట వరకు అని పెట్టుకున్నాం. 2 ల్యాండ్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. ఈ టైంలో వారు ఏ ప్రాంతం నుంచి చేస్తున్నారు, ఏ ఫోన్ నెంబర్ నుంచి చేస్తున్నారు, వాటికి ఉండే సమస్య ఏంటి, ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది అన్నది మరి మనం నోట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలకు పంపించడం జరుగుతుంది. పంపించేటప్పుడే ఎంత లోపల చేయాలి అనేది కూడా సమయాన్ని కూడా మనం కేటాయించి ఈ వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఆన్లైన్లో వర్క్ చేయడం జరుగుతుంది. వీటి మీద మళ్ళీ కూడా రివ్యూ చేయడానికి ప్రతి శనివారం రోజున సంబంధించినటువంటి శాఖ అధిపతులతో మళ్ళీ ఎన్ని పరిష్కారం చేశారు, ఎన్ని క్లియర్ చేశారు, ఎంతమందితో మాట్లాడారు, ఏ రకంగా సమస్యను పరిష్కారం చేశారు అన్న విషయాన్ని మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇవాళ చేసినటువంటి ఫోన్ ఇన్ స్పందన ఏదైతే ఉందో చాలా మంచి యూనో రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే కోవిడ్-19 ఉండే సందర్భంలో, కరోనా వైరస్ ఉన్నటువంటి సందర్భంలో ఇతర సమస్యల గురించి కూడా మన జిల్లా యంత్రాంగం పట్టించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు ఇంకా ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అయితే ఉన్నాయో ఇవి కాకుండా కోవిడ్-19 అనేటటువంటి సమస్య కాకుండా ఇతర సమస్యల పట్ల కూడా దృష్టి సారించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. పూర్తిగా చిత్తశుద్ధితో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకున్నారు. వ్యవస్థ మీద, స్పందన అనేటటువంటి ప్రోగ్రాం మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడుకుంటూనే వారి ఉండేటటువంటి సమస్యలను పూర్తిగా సహకారం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మరింత సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, ఈ వ్యవస్థని ఇంకా పటిష్టం చేయడానికి ఏ చర్యలు అయితే తీసుకోవాలనో మళ్ళీ జిల్లా అధికారులందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఈ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి సమస్యల పట్ల మనము
చర్యలు తీసుకుంటున్నారు ఈ జిల్లా యంత్రాంగానికి. ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యను చెప్పుకొని వాళ్ళు పరిష్కారమైనప్పుడు వ్యవస్థ మీద మరింత నమ్మకం పెరిగే ప్రయత్నం చేస్తూ ఇప్పటికే చాలామంది చాలా కేసెస్ కూడా మనం డిజాల్వ్ చేసేటటువంటి కేసెసే చాలా వరకు వచ్చాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వారి యొక్క యూనో నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కాపాడతామని జిల్లా అధికారులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రజలకు ఉండేటటువంటి సమస్యలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కారం అయ్యే దిశగా వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు టౌన్లో పెంచిన కరెంటు బిల్ ఛార్జీలపై చర్యలు తీసుకోవాలని కోరని పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలిపి లాక్డౌన్ ప్రకటించినారు, కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ ప్రకటించినారు. అలాంటి టైంలో ప్రజలందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించండి, మీరు ఇళ్లలోనే ఉండండి, బయటికి రావద్దు, మీకు ఏమి కావాలన్నా ఏం అవసరం ఉన్నా మేము మీ అవసరాలు తీరుస్తామని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించి ఈరోజు ఈ వైరస్ బారిన పడకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో కరెంటు బిల్లులు 3 రోజుల నుంచి పొద్దుటూరు నియోజకవర్గంలో కరెంటు బిల్లులు రీడింగ్లు మొదలుపెట్టినారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాదాపుగా ఒక కన్జ్యూమర్కు ఫిబ్రవరి నెలలో 250 రూపాయలు వచ్చింది, మార్చి నెల జనవరి నెలలో 250 రూపాయలు వచ్చింది. అదే కన్జ్యూమర్కు మార్చు ఏప్రిల్ మే 15 వరకు 3 నెలల్ని కలిపి అతనికి 2500 రూపాయలు వచ్చింది. నేను దీంట్లో టెక్నికల్గా ప్రభుత్వం ఎక్కడ ఒక పొరపాటు జరిగిందంటే ప్రతి నెల ఒక స్లాబ్ తీసుకోవాలి, మార్చి 5వ తారీఖున బిల్లు కొట్టినారు, లాక్డౌన్ మార్చి 22న వచ్చింది, మార్చి 5 నుంచి మార్చి 31 వరకు ఒక బిల్లు కొట్టాలి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు 2వ బిల్లు కొట్టాలి, మే 1 నుంచి మే 31 వరకు ఒక బిల్లు కొట్టాలి. కానీ ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏం చేశారంటే పొద్దుటూరు నియోజకవర్గంలో మార్చి 5 బిల్లు కొట్టిన బిల్లు నుంచి మార్చి 31 వరకు ఒక బిల్లు కొట్టారు, తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున కరెంటు బిల్లులు పెంచి కొత్త టారిఫ్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు అంటే ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలా 45 రోజులు కలిపి ఒక స్లాబ్గా కొట్టారు. దీనివల్ల ఏ కేటగిరీలో బిల్లు రావాల్సిన వాడు పోయి బి కేటగిరీలో పన్నాడు, బి కేటగిరీలో రావాల్సిన బిల్లుడు సి కేటగిరీలో పన్నాడు. దీనివల్ల బిల్లులు విపరీతంగా పెరిగినాయి. ఇదే పొద్దుటూరు నియోజకవర్గంలో 3 రోజుల నుంచి రైతులు కానీ ప్రజలు కానీ ఈ 3 నెలల లాక్డౌన్ పీరియడ్లో తిండి తినేదానికి వ్యాపారాలు లేక వాళ్ళు ఇళ్లల్లో వస్తువులు ఉంటా ఒక పూట తినో ఒక పూట తినకో ఉంటా అన్న ఈ టైంలో గవర్నమెంటు ఈ మాదిరిగా ఒక్కొక్కరికి 2500 3000 కర్నూలు జిల్లా నంద్యాలపట్నంలో పోలీసులు రంజాన్ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో చర్చించారు. 4వ విడత లాక్డౌన్ మే 31 వరకు పొడిగించడంతో ఈ నెల 25న వచ్చే రంజాన్ పండుగను వారి ఇళ్లలోనే జరుపుకోవాలని పోలీసులు కోరారు. ముస్లిం పెద్దలకు, మీడియా వారికి, మా పోలీసు వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దీని యొక్క ఉద్దేశం మనందరికి తెలిసింది, ఎందుకు సమావేశం నిర్వహించామనేటువంటిది. గతంలో రంజాన్ మాసం పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభానికి కూడా ఇలాంటి సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే నేను రాలేకపోయాను, మా వాళ్ళంతా కూడా చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ 3 కూడా కన్వే చేశారు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. అటు తర్వాత నేను ప్రతిరోజు సాయంకాలం మధ్యాహ్నం ఉదయం సాయంకాలం వచ్చేసి ప్రతిరోజు టౌన్ లో తిరుగుతూ ఉంటాను. చాలా సంతోషం వేసింది, ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ అనేటువంటివి లేవు. ఎవరైనా ఒకరి బయటకు వచ్చినా ఫ్రూట్స్ కోసం వస్తున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు, చాలా ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారు. చాలా సంతోషం వేసింది. మనకు ఈ COVID-19 వ్యాధికి సంబంధించినటువంటి కరోనా వైరస్ అనేటువంటిది ఉండడం, మన నంద్యాల ప్రాంతంలో కూడా దాదాపు 115 కేసులు ఉండడం, దేవుడి దయ వల్ల దాన్ని వచ్చేసి చాలా మంది డిశ్చార్జ్ కావడం జరుగుతూ ఉంది. అయితే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాధి అనేటువంటిది తగ్గినంత మాత్రాన ఇంకా రాదని కాదు అర్థం, అది గుర్తుంచుకోవాలి.
మనం చూస్తున్నాం మనకు ఉన్నటువంటి కేరళలో దాదాపు తగ్గిపోయింది అనుకున్నారు, కానీ పెరుగుతూ ఉన్నాయి కేసులు. అట్లే పెద్ద పెద్ద నగరాలు మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కూడా తగ్గిపోయింది అన్నారు, మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. అంటే తెలియడం లేదనమాట కరోనా ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియడం లేదు. కాబట్టి దీన్ని రాకుండా చూసుకోవాలంటే అప్రమత్తతే ముఖ్యం. ఖచ్చితంగా అది శత్రువు, కనిపించని శత్రువు అనమాట. ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉంటే మనల్ని మనం కాపాడుకోగలం, మన కుటుంబాన్ని కాపాడుకోగలం, సమాజాన్ని కాపాడుకోగలం. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రంజాన్ మాసంలో వచ్చేసి మీరందరూ అందించిన సహకారం ఎనలేనిది. ఇదే విధమైనటువంటి సహకారాన్ని రాబోయేటువంటి ఎల్లుండి జరిగేటువంటి పడరాత్రి కానీ తర్వాత రంజాన్ పవిత్రమైనటువంటి పండుగ ఆదివారం కానీ సోమవారం కానీ రావచ్చు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ రోజులు అంత వరకు కూడా సహకరించండి. అదే కాకుండా తర్వాత కూడా ఏ విధంగా మనం నడుచుకోవాలో అనేటువంటిది, ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం చెప్తే ఏంటంటే అందరి సలహాలు తీసుకుని, ముఖ్యంగా వ్యాధికి సంబంధించిన డాక్టర్స్ సైంటిస్టులు అందరి సలహాలు తీసుకుని గైడ్లైన్స్ పెడతారు ప్రభుత్వం అనేటువంటి. ఈ విధంగా 5 మంది కంటే గుంపుకూడదని కానీ, సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కలిసి తీసుకుని నిర్ణయాలు అనమాట, అవన్నీ కూడా ప్రపంచమంతా పాటిస్తున్నారు. కృష్ణా జిల్లా కైగ్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూల నాగేశ్వరరావు వెలుగు ప్రాజెక్టు ద్వారా బత్తాయి పండ్లను స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వమే కిలోకి 5 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రజలకు నేరుగా 11 రూపాయల చొప్పున అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో గాజువాక ఎక్స్ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, ప్రజలు బాధల్లో ఉంటే ప్రభుత్వం మాత్రం విద్యుత్ రూపంలో ప్రజలను ఇబ్బంది పెడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడిగా నేను ఖండిస్తున్నాను, కానీ రేపు అక్కడికి వెళ్ళి ఆక్షన్ వేస్తే స్థానికులు ఇంకా తీవ్రస్థాయిలో వారితో అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ ప్రకారంగా మీరు వెళ్ళి అడుగుతున్నారన్నది కాదంటే అక్కడ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ భూములన్నీ అమ్మి హైదరాబాద్లో పెట్టారు, అదే తీవ్రస్థాయిలో విమర్శ ఉంది. మళ్ళీ ఈరోజు మరి భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలి అని ఒక ఆలోచన, ప్రభుత్వం నడపడానికా లేకపోతే వీళ్ళ స్వలాభాల కోసం మనకు అర్థం కాలేదు, కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయండి. ఎక్కడెక్కడ ల్యాండ్ నడుపుతున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. మాట్లాడితే మేము స్పెషల్ ఆఫీసర్ని నేసామని చెప్తున్నారు, ఏ స్పెషల్ ఆఫీసర్ ఉండడం మాకు అర్థం కావట్లేదు. రోజు చూస్తే 100 మంది 1000 మంది అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది కరోనా కట్టడిలో కానీ లేకపోతే వలస కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నది ఒక నిదర్శనం కూడా మేము తెలియజేస్తాం. ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి ఎవరైతే పిల్లలతో చంటి పిల్లలతోనే గర్భవతులు ముసలి వాళ్ళు ఆ లగేజ్ వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మన బోర్డర్ నుంచి ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా మన బస్సు ఏర్పాటు చేసి ఆ వరుస బోర్డర్ వరకు అక్కడ దింపితే అక్కడి నుంచి ఆ గవర్నమెంట్కి అప్ చెప్తే మనం వాళ్ళ పట్ల కొంచెం మంచి చేసిన వాళ్ళు అవుతాం. దీన్ని కూడా కృష్ణా జిల్లా నందిగామ పరిధిలోని ఉస్తేపల్లిలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చంద్రపాడు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రోజు రోజుకు ఇసుక అక్రమ రవాణా కరోనా వైరస్ లాగా పెరిగిపోతుందని పేర్కొన్నారు. అధికారులు తక్షణం ఇసుక రవాణాను నిలుపుదల చేయకపోతే తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష కారంజరకు దిగుతుందని ఆమె హెచ్చరించారు. చంద్రపాడు మండలంలో ఉస్తేపల్లి ర్యాంప్ ఓపెన్ చేశారండి. మరి గత 5-6 రోజుల నుంచి చాలా మరి 100ల సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలించట, అది కూడా చాలా లోతు తీయటం వల్ల మరి స్కీమ్స్ ఉన్నాయి అక్కడ ఉస్తేపల్లి స్కీమ్, అది కూడా దెబ్బతింటుంది. దానివల్ల వాటర్ ప్రాబ్లం కూడా 2 మండలాలకు ఇబ్బంది. అదేవిధంగా ఆన్లైన్ వివరాలు కూడా సరిగ్గా తెలపట్లేదు ప్రజలకి, ఎంత తీస్తున్నారు, ఎంత విస్తీర్ణానికి అనుమతి వచ్చిందో, ఎంత తీస్తున్నారు, ఎన్ని లారీస్ ఇప్పటిదాకా తరలించారు, అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టారు కానీ ఎక్కడా కూడా మరి ప్రజలకు అందుబాటులో లేవు ఆ వివరాలు. అదేవిధంగా జీపీఎస్ స్కీమ్ కానీ అవన్నీ కూడా ఎక్కడ రియల్ టైంలో మాత్రం ఆచరించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎంఆర్ఓ గారు తక్కువ స్పందించాలి. అదేవిధంగా మాఫియా మనం చెప్తూనే ఉన్నాము, గతంలో ఎప్పుడు లేనంత విధంగా గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంది ఈ నందిగామ నియోజకవర్గం కానీ చంద్రపాటు మండలంలో కానీ, మరి ఉచితంగా ఇసుకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది.
ఈరోజు ఇసుకను ఒక ఆదాయ వనరుగా తీసుకొని మరి ముఖ్యంగా వైసీపీ నేతలు కోట్లు సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా మరి గత ఈ వచ్చిన సంవత్సరంలోనే కొన్ని కోట్లు మరి అక్రమంగా ఇసుకను తరలించారు. అటు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ విజయవాడకు కానీ మరి ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఏదో నామకే వాస్తల్లాగా అధికారులు రెండు మూడు రోజులు హడావిడి చేస్తారు, తర్వాత షరా మామూలే అండి. ఇది మాత్రం నియంత్రించట్లేదు. దీనివల్ల మరి భారీ లోడ్తో వెళ్తున్న లారీస్ వల్ల రోడ్లు విజయవాడ నుంచి మధ్యప్రదేశ్కు వెళ్లే శ్రామిక రైళ్లను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను శ్రామిక రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తారు. ఏదైతే వలస కూలీలు దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడ్డం మనంతా కూడా చూడడం జరుగుతుంది. దానికి చెల్లించిన మా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క వలస కూలీ అయినా కానీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే వారి రాష్ట్రానికి పంపించే విధంగా వీలైనంత వరకు ట్రైన్లు కానీ బస్సులు కానీ పెట్టి ఏదైతే చాలా మంది పాప మండు టెండలో నడుచుకుంటూ ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి వాళ్ళ రాష్ట్రానికి వెళ్తానికి కొన్ని వేల కిలోమీటర్లు నడిసే వలస కార్మికులు మనం చూస్తున్నాం కొద్ది రోజుల నుంచి. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఏ రాష్ట్రాలకు వెళ్ళాలి ఆ రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఇక్కడ నుంచి ఎక్కువ మెంబర్లు అయితే కనుక ట్రైన్లో వెళ్లే విధంగా, లేకపోతే కనుక వారిని బస్సుల ద్వారా కనుక వాళ్ళు అంగీకరిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఇక్కడ నుంచి బస్సుల్లో కూడా పంపించడానికి తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ కానీ అన్ని విధాలు కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా నడవాల్సిన పరిస్థితి లేదు, మీకు అన్ని విధాలు మేము తోడుగా ఉంటాం అండగా ఉంటాం అని చెప్పని మా ముఖ్యమంత్రి గారు అలాంటి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే దీన్ని కూడా రాజకీయం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మేము అవసరం మా సొంత డబ్బులు పెట్టుకుంటామని ఊరికి ఒక గంట సేపు ఏదో దీక్ష చేసి ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఆంధ్ర మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని జూముల్లో చెప్తుంటారు చాలా దారుణంగా ఉంది చాలా దారుణంగా ఉందని. ఒకరోజు రాయనపాటి రైల్వే స్టేషన్కి వస్తే వాళ్ళ యొక్క కష్టం తెలుస్తుంది. ఈరోజు ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు ఎంతో సంతోషంగా జగన్ గారు బాగుండాలని చెప్పిన వాళ్ళ యొక్క మాటలు వింటుంటే అది చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. కానీ ఇవన్నీ తట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పని వీడియో గేమ్లు ఆడుకుంటుంటాడు తప్ప ప్రజలను ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలకి కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వారు ఎవరు కూడా కష్టపడకూడదు, వారికి అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కానీ అప్పులూపులు ఉన్నా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అన్ని విధాలు కూడా వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు సుమారుగా 12 ట్రైన్లని ఈ యొక్క రాయనపాటి స్టేషన్ నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 143 బస్సులను కానీ ఓన్లీ కృష్ణా జిల్లా వరకు చెప్తున్నాయి ఇవన్నీ కూడా. ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ట్రైన్ల ప్రకారం కావచ్చు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అక్కడ ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకుండా చేయాలనేది మా యొక్క లక్ష్యం. నిన్న కేవలం కల్పితంగా కావాలని చెప్పని కొంత రాజకీయ పార్టీలు ఏదైతే శ్రామికుల పేరు చెప్పుకొని బతికే లెఫ్ట్ పార్టీలు కూడా వారు గేమ్స్ ఆడడం డ్రామాలు ఆడడం మేము చూస్తున్నాం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఆ ప్రభుత్వం పర్మిషన్ అయిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? కేవలం రాజకీయం చేయడం, ఈ యొక్క ప్రతి దానికి కూడా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కనపడిన లెఫ్ట్ పార్టీలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన తోక పార్టీలు ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటలు కట్టిపెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని మీరు పొగడకపోయినా పర్లేదు కానీ ఈ ప్రభుత్వం మీద బురద చల్దాం అనుకుంటే ఆ బురద మీకే పడుతుందని చెప్పని కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ ట్రైన్లో వెళ్తున్న ప్రతి ఒక్క యాత్రికుడిని చూస్తే వాళ్ళ యొక్క సంతోషం మా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించే దీవెనలు మాకు చాలు అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్పోస్ట్ ని జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. ఇరు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. భద్రతాపరమైన పలు అంశాలను జిల్లా కలెక్టర్ ఎస్పీ చర్చించారు. ఈ లాక్డౌన్ మనం రిలాక్స్ చేయడం వలన మరి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతితో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వస్తారని చెప్పి దానికోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇక్కడ ఈ స్థల పరిశీలన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం ప్రకారం
ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్పందన వెబ్సైట్లో ఎంటర్ చేసుకున్న తర్వాత స్టేట్ నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఒక పర్మిషన్ని తీసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరాలా. అండ్ అట్లా పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ లోపల ఈ చెక్ పోస్ట్ అలౌ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా మన వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అటువంటి వాళ్ళు మనం రాష్ట్రానికి రావాల్సిన అనుకున్న వాళ్ళు వస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం, వాళ్ళు వచ్చిన ఏడల వాళ్ళకి ఇక్కడ ఏముంటే ఇక్కడ కౌంటర్స్ పెట్టేసి వాళ్ళు ఇక్కడ నుంచి ఏ జిల్లాకు వెళ్తున్నారు, అలాగే వాళ్ళు వచ్చేసినటువంటి వాళ్ళకి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంది అవన్నీ చెప్పి ఇమీడియట్గా ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది, ఆ డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. వచ్చేసినటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఆరోగ్య రీతిలో వాళ్ళకి ఏమైనా ఈ కోవిడ్ సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని ఇక్కడ ఉంచే స్ట్రైట్గా వీళ్ళని క్వారంటైన్కి తీసుకెళ్ళి వాళ్ళ టెస్టు పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే మనకి ఇక్కడ నుంచి అన్నీ వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇక్కడ నమోదు చేసుకుంటూ ఆ వెహికల్ పర్మిషన్ వెరిఫై చేసి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎన్నుకున్న స్థలానికి వాళ్ళు చేరుకుంటారు. అండ్ దట్స్ వాట్ డూయింగ్. అలాగే మన శ్రీకాకుళం జిల్లాకి ఎవరైతే ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమిటంటే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా పికప్ చేసుకుంటూ వీళ్ళందరినీ కూడా మన జిల్లాలో ఉన్న క్వారంటైన్లో పెట్టి 24 గంటల లోపల వాళ్ళకి టెస్టింగ్ నిర్వహించి మళ్ళా వాళ్ళని అక్కడ క్వారంటైన్ సెంటర్లో ఉంచాలా లేకపోతే వాళ్ళు పాజిటివ్ వస్తే హాస్పిటల్ తరలించాలా అని చెప్పి దానిపైన నిర్ణయం తీసుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అనుకుంటున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పుడే మన ఆర్టీపీసీఆర్ మిషన్లు అలాగే ట్రూనాట్ మిషన్లు దీని ద్వారా రోజుకి మనం దాదాపుగా ఇప్పుడు 1000 టెస్ట్ మనం చేయగలుగుతున్నాం. రెండో మిషన్ కూడా వచ్చింది, అది రేపు నుంచి ప్రారంభమవుతుంది. అది కనుక మనకి ట్రయల్ రన్ సక్సెస్ అయిన ఎడల రోజుకి మనం దాదాపుగా 2000 మందికి మన ఇక్కడ పరీక్షలు నిర్వహించే ఒక స్థితి ఉంటుంది. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో మనకి 24,000 మందిని టెస్ట్ చేసి మరి టెస్ట్ పర్ మిలియన్ అంటే దాదాపుగా 10 లక్షల మందికి మన 7,000 మందిని టెస్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ఎక్కువ టెస్టింగ్ చేసిన జిల్లాగా పర్ మిలియన్ పాపులేషన్ మన జిల్లానే ఉంది. మరి దీని ద్వారా ఏమిటంటే మరి ఎక్కువ మందిని టెస్ట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ ద్వారా ఏమైనా వ్యాప్తి అవుతుందా ఏంటని చెప్పి మనం కంటిన్యూస్గా వెరిఫై చేస్తున్నాం. నిన్న మొన్న వచ్చేటువంటి అదర్ స్టేట్ నుంచి వచ్చేటువంటి చెన్నై నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మన జిల్లాలో దాదాపు 19 మందికి కరోనా రావడం అనేది జరిగింది. బట్ వాళ్ళందరూ కూడా ఎవరితో పబ్లిక్లో ఏం కలవలేదు, వాళ్ళందరూ స్ట్రైట్గా క్వారంటైన్లో ఉంచి క్వారంటైన్ నుంచి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అన్నమాట. కాబట్టి దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ మన కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చింది లేదు, వారు ఇక్కడే వచ్చిందన్నది కాదు. ప్రజలు ఎవరు కూడా దాని గురించి భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే మనం ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మన జిల్లాలో వలస కార్మికులు ఎక్కువ, వాళ్ళు పలు రాష్ట్రాల నుంచి అదేవిధంగా పలు జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఏమిటంటే వచ్చేటువంటి మనం ఒక లక్ష్యంగా పెట్టుకుంటూ 24 గంటలు టెస్ట్ చేసి వాళ్ళని ఉంచాలని చెప్పి చర్యలు తీసుకున్నాం. అదే రీతిలోనే మొన్న వచ్చేటువంటి గుజరాత్ నుంచి వచ్చేటువంటి 3,000 మత్స్యకారులు, మొన్న చెన్నై నుంచి వచ్చేటువంటి 1,200 మత్స్యకారులు అందరినీ కూడా 100% టెస్టింగ్ చేసి దాంట్లో కేవలం 19 మాత్రమే తేలాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ టెస్టింగ్ కెపాసిటీ మనకు ముందు ఉండడం వల్ల ఎవరు కూడా ప్రజలు మనకి భయాందోళన పడవద్దు. ఇంకొకటి ఏమిటంటే రాబోయే కాలంలో ఇంకా కేసెస్ ఎక్కువ పెరుగుతాయి, ఇంకా మనం ఎంత కేసు పెరిగితే మనం ఇప్పుడేం చెప్పలేం. అప్పుడు ఈవెన్ పాజిటివ్ వచ్చినా కానీ వాళ్ళని ఇంటిలో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక స్థితికి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ హాస్పిటల్ అనేది ఎవరైతే చాలా సీరియస్ ఉన్నారో అటువంటి వాళ్ళకి మాత్రమే మనం హాస్పిటల్ పంపించాలి తప్ప ఎవరైతే సిమ్టమాటిక్ లేకుండా చాలా మైల్డ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో పెట్టేనే ట్రీట్మెంట్ మనం చేయబోతున్నాం. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ గ్రామాల్లో వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ద్వేషాలను చూపించకుండా వాళ్ళలాగా కరోనా ఎవరికైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్సెప్ట్ చేసుకుంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసుకుంటూ వాళ్ళు మనం ఉంటే మరి ఎవరికేం ప్రాబ్లం ఉండదు. అదే మనకు ఫ్యూచర్ కాబట్టి అందరు కూడా దీన్ని ఒక అర్థం చేసుకుంటూ దీంట్లో వాళ్ళందరూ నోట్ చేసుకుందని కోరుకున్నాను. ప్రజలు ఒక సహకారంతో లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైంది. 52 రోజులు ప్రజలు ఇప్పుడు దాకా ఈ లాక్డౌన్ 4 దాకా ప్రజలు ఇచ్చిన సేవ, ప్రజలు ఇచ్చిన ఈవెన్ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన సేవ, ప్రజలు ఇచ్చిన మనకు ఉన్న సహకారం ఇవన్నీ చాలా చాలా గొప్పది. అందువల్లనే జిల్లా ఈరోజు ఈ స్థితిలో ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలా, లాక్డౌన్ రిలాక్స్ అయ్యారని చెప్పి మళ్ళా మనకున్న ఈ క్రమశిక్షణ మనం పాటించిన మనం దాని నుంచి తప్పితే తప్పనిసరి అది మనకే అది బాధగా అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే నాకు ఇచ్చిన సహకారాన్ని, మన జిల్లాకి ఇచ్చిన సహకారాన్ని కొనసాగించి చెప్పి
జిల్లా ప్రజల్ని మిక్కిలి ప్రార్థనగా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు.